హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. మనకి వైట్ కలర్లో ఉండే షర్ట్ల యొక్క కాలర్లు బ్రౌన్ కలర్లోకి వచ్చేసి మనం ఎంత బ్రష్ కొట్టినా ఉతికేటప్పుడు అది క్లాత్ చినిగిపోద్ది తప్ప అది వదలదు ఆ మరక. అలా మొండిగా పట్టేసిన ఆ మరకల్ని అలాగే హ్యాండ్స్ దగ్గర, షర్ట్కున్న హ్యాండ్స్ దగ్గర, పాకెట్స్ దగ్గర, అలాగే లైట్ కలర్లో ఉన్న టీషర్ట్ కానీ ఏదైనా సరే షర్ట్ని ఈజీగా వదిలించడానికి టిప్స్ చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఏదైనా ఒక టబ్ తీసుకోండి. దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సర్ఫ్ వేసుకోండి. నార్మల్గా ఇంట్లో ఏ సర్ఫ్ వాడతారో అది వాడండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఒక టీ స్పూన్ అంత క్వాంటిటీ వరకు టూత్ పేస్ట్ వేసుకోండి. టూత్ పేస్ట్ వల్ల చాలా నీట్గా వదులుతాయి. టూత్ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు వైట్ వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ కూడా వేసిన తర్వాత మీకు అది పేస్ట్ అదేను టూత్ పేస్ట్ వేసాం కదా, టూత్ పేస్ట్ అది మీకు తొందరగా కరగదన్నమాట. అందుకనేసి ఇలా మీరు చేతితోటి కలిపేసి ఆ తర్వాత నీళ్ళు వేయండి. ఒక హాఫ్ బకెట్ ఎంత క్వాంటిటీ వరకు వాటర్ వేసి చక్కగా వాటర్ తోటి ఆ సర్ఫ్ అంతా కలిపేసి ఇప్పుడు షర్ట్లు దాంట్లోకి నానబెట్టేసేయండి. వైట్ షర్ట్లు పెట్టేసి మీకు ఎంతైతే నార్మల్గా మనం ఉంచుతామో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉంచేసేయండి ఆ నీళ్ళలోకి. తర్వాత చూపిస్తున్నాను, వన్ అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, కాలర్ వరకు చాలా ఎక్కువ మురికి ఉండేది, దీనికి చాలా మట్టుకి వదిలిపోయింది వాటర్లోనే. జస్ట్ ఒకసారి అదే వాటర్ని అద్దుకుంటూ చేతితోటి ఇలాగా నలిచినట్టు చేయండి. మీకు ఆల్మోస్ట్ వదిలిపోద్ది. ఇంకా వదలలేదు, ఇంకా మరకగా ఉంది అని అనిపిస్తే, లైట్గా కనిపిస్తుంది అనుకుంటే మీరు అదే నీళ్లు అద్దుకుంటూ ఇలాగా బ్రష్ తోటి, బట్టల బ్రష్ తోటి లైట్గా బ్రష్ చేయండి. పైన ఎక్కువ నొక్కి రుద్దక్కర్లేదండి, లైట్గా బ్రష్ చేయండి. ఇంకా మీకు డౌట్ ఉండదు. చూడండి ఎంత నీట్గా వదిలిపోయిందో. మీకు స్టార్టింగ్లో చాలా ఎక్కువ మురిగ్గా కనిపించింది కదా, అదంతా వదిలిపోయింది. అలాగే హ్యాండ్స్ చివరన, తర్వాత పాకెట్ దగ్గర కూడా మీరు ఇలాగే ఒక్కసారి లైట్గా బ్రష్ చేయండి. మొత్తం వదిలిపోద్దండి, ఏ మాత్రం మరకలు ఉండవు. ఇంకేవైనా లైట్గా చిన్న చిన్న మరకలు ఉన్నా అవి కూడా వదిలిపోతాయి మీకు షర్ట్ అంతట్లోనూ. ఇంకా నెక్స్ట్ షర్ట్ చూడండి, ఇదైతే అసలు మీకు బ్రష్ కొట్టి పనే లేదు, ముందే వదిలిపోయింది, నానబెట్టినప్పుడే వదిలిపోయింది. ఇంకా చేతితో జస్ట్ ఇలా రబ్ చేస్తేనే చూడండి సరిపోతుంది. ఇలా వదిలిపోతే మీరు బ్రష్ కొట్టాల్సిన పని లేదు, మీకు క్లాత్ పాడవకుండా ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ కూడా నీట్గా వదిలిపోయింది. తర్వాత నార్మల్గా మనం ఎలా ఉతికి జాడించి ఆరేస్తామో అలాగే చేసేసుకుని ఇలా రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ జాడించేసి ఆరబెట్టేసేయచ్చు. అలాగే మీరు ఏమాత్రం వెనిగర్ స్మెల్ కానీ లేదంటే టూత్పేస్ట్ స్మెల్ కానీ వస్తుందని అనుకోక్కర్లేదు, అస్సలేమి రాదండి, నార్మల్గా ఉంటాయి. ఆరేసేటప్పుడు బట్టలు ఇలాగా తిరిగేసి ఆరేయండి. అలాగే కొంచెం ఎండ తగిలే చోట ఆరేస్తే తెల్లగా తలతల మెరుస్తూ వస్తాయి. చూడండి, ఆరిన తర్వాత చూపిస్తున్నాను, ఏమాత్రం మరకలేదు. చూసారు కదా, కాలర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర కూడా చాలా చక్కగా వదిలిపోయింది. మీకు ఇది ఇంకొక షర్ట్ చూపిస్తున్నాను. చూడండి, ఆ షర్ట్ అయితే మీకు చాలా ఎక్కువ స్ట్రాంగ్గా మరకుండిపోయింది, ఎంత బ్రష్ కొట్టినా పోయేది కాదండి. చూడండి ఎంత నీట్గా పోయిందో. మీకు ఉతకముందు షర్ట్ ఎలా ఉందనేది పక్కన పిక్చర్ పెడుతున్నాను. చూడండి, చూసారు కదా, ఇంత సింపుల్గా మీరు వదిలించవచ్చు, చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.